నేనేం కావాలరా భాయ్? ఓ 5 లక్షలు ఇస్తే తీసుకెళ్తా. లోన్ తీసుకున్నప్పుడు నువ్వు కట్టపోతే మీ లవరేజ్ కట్టుద్దారా? అరే తీసుకునే అకౌంట్ నీకరా, వచ్చిందే పైసలు వసూలు చేయడానికి రా. నాకు పైసలు మనోడిని ఒక్కడు కొడుతుంటే ఫస్ట్ టైం చూస్తున్నా. అంగుళం కదిలిన దింపి పడి దొప్పుతా. స్పాట్ లో కావాలి. సరే అన్నా, వీడు పైసలు లేకపోతే చంపేస్తాటున్నానా? పై పెట్టాడ్రా. నేను ఈ బిజినెస్ లో ఫస్ట్ టైం సంపాదించిన డబ్బురా, తగ్గితే నోటుకు చెరపడి పెడతా. లెక్కటండే, పిచ్చి కుక్క అయితే కాల్చి పడేయాలి, పనికొచ్చే కుక్కని పెంచుకోవాలరా. కరెక్టే ఉందా? జాబ్ డన్. స్వామి, నీ ముందే బోని కొట్టేశా, పనే దేవుడు అన్నారు, నేను ఎంచుకున్న పని ఇదే. ఏమంటావు? నువ్వు కొంచెం కాపరేట్ చేసావుకో, నేను మొత్తం వసూలు చేస్తా. థ్యాంక్స్ స్వామి. జాబ్ కావాలంటే అడ్రస్కి వచ్చి కలు. నేను జాబ్ చేసే టైపే కాదు సార్. ఊరు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఫేర్వెల్ పార్టీ పెట్టావు అనమాట. ఇదిగో బిల్లు నా మీద వేద్దాం అనుకుంటున్నావేమో. నీకు కట్టును ఎంత అవుతుందో తెలుసా? ఓ 5 లక్షలు అవుద్దా? ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కట్లు ఉంటాయి తెలుసు? మమ్మీ అయిపోయావా? ఈ కన్న కొడుకు కలిగించావా? కోటి మా తల్లి. అది 5 లక్షలరా? అయితే ఆంటీ కూతురు ఇది, కోటి వచ్చాక మమ్మీ అంటానే. నీ ఆవేశం చూసి అప్పుడే అనుకున్నాను వసూలు చేస్తావని. వీడు అత్యాశవాది, మీరు అవకాశవాది. చస్తే నీలానే చావాలన్నావు, కానీ బతికితే కూడా నీలానే బతకాలని నిరూపించావురా. ఇంతకే ఎలా వసూలు చేసావయ్యా? అరటి పళ్ళు కత్తికి భయపడ్డా? ఆడెవడయ్యా? ఆడెవడో తెలియదు గాని ఆడి బాస్ బాయ్ ఇంప్రెస్ అయ్యి జాబ్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీశైలం మనుషులు కొట్టి ఆడుబాటులో పార్టీ ఏంట్రా? ఆడవుడు ఆడు ఇడు కాదు, ఈ సిటీకి గాడు శ్రీశైలం. యముడు తన వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి ఈ సిటీకి వాడిని అపాయింట్ చేసుకున్నాడ్రా. ల్యాండ్ కబ్జా చేసినట్టు వాడు బాగా నడిచే వ్యాపారాలని కబ్జా చేస్తాడు. ఇలాంటివో 100 చేశాడు. ప్రతి ప్రాపర్టీ మీద పక్కవాడి పేరు పెడతాడు, కానీ ఓనర్ మటుకు వాడే. బినామీ వ్యాపారాల్లో బిల్ గేట్స్ రేంజ్ వాడిది. పోలీసులు వీడు మొగుడు పిల్లల టైపు. వీడికి కావాల్సింది వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి కావాల్సింది వీడిస్తాడు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ జగదీష్ నాయుడు వీడికి మెయిన్ బ్యాక్గ్రౌండ్. ఆడి బ్లాక్ మనీని ఈ సర్ఫ్ లో నానబెడతాడు, అది వైట్ అయిపోయి మళ్ళీ జగదీష్ నాయుడు బీరువాలోకి వెళ్తుంది. జగదీష్ నాయుడికి మాత్రమే దోబి, ఈ సిటీకి బాయ్. వెనకెప్పుడు గోన్స్, వాళ్ళ చేతిలో గన్స్. ఈజ్ ఎ కిల్లింగ్ మిషన్. ఈ కార్డు ఇచ్చింది వాడి అడ్రస్ కి వెళ్ళి చచ్చిపోమని. వెళ్ళి చావు. దీనమ్మ వచ్చేసిందిరా కోటి, వాడు విశిష్టంగా చూడంగానే భయంతో వాడి బయోగ్రఫీ చెప్పేశావు. అలాంటి అడుతుగానే జాయిన్ అయితే జనం నన్ను చూసి భయపడతారు. వణికిస్తూ వసూలు చేయొచ్చురా కోటి. వైకుంఠపాలలో పాము మింగేస్తుంది అనుకుంటే నిత్యం తగిలేసిందంటే వీడికి. మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు వేస్తారు, ఇప్పుడు ఏంట్రా పాట.